హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైస్ వంటలు. నేను మీ పావని. ఈ రోజు మనం ఇన్స్టెంట్ గా అటుకుల వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అప్పటికప్పుడు అటుకులతో ఈ వడలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మరి ఇప్పుడు అటుకుల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి లావుగా ఉన్న అటుకులు 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ అన్ని నీళ్లు పోసి 10 మినిట్స్ పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చేతులతో ప్రెస్ చేసుకుంటూ అటుకులు మెత్తగా అయ్యేంత వరకు ఒత్తుకోవాలి. ఇలా మెత్తగా ఒత్తుకుంటేనే ఆయిల్లో వేసినప్పుడు వడలు విరిగిపోకుండా ఉంటాయి. చూడండి, అటుకుల్ని ఇలా ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 టీ స్పూన్, కరివేపాకు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్. వడలు క్రిస్పీగా రావడానికి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు తీసుకొని పెరుగు అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగయ్యేంత వరకు కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉందనిపిస్తే మరొక 2 టీ స్పూన్స్ పెరుగు వేసుకుని కలుపుకోండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా అటుకుల మిశ్రమాన్ని తీసుకొని చేతులతో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటానే వడలు చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ క్రాక్స్ వచ్చాయంటే సైడ్ ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఈ వడ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ టర్న్ చేసుకుని 2వ వైపు కూడా హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టడం వల్ల లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా వడల్లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా వడల్లాగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వడలు వేసుకున్న తర్వాత అప్పుడే కదల్చకుండా 2 మినిట్స్ అలానే వదిలేయాలి. ఆయిల్ లో వేసిన వెంటనే గరిటతో ఉంటే కనుక అవి విరిగిపోతాయి. కనుక 2 మినిట్స్ ఆగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వడలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకుల వడలు ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువగానే తీసుకుంటాయి. చూడండి, వడలు మంచి కలర్ లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాం. చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా వడలను కూడా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఇన్స్టాంట్ అటుకుల వడలు రెడీ. చూడండి, చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ వడల్ని రెడీ చేసుకున్నాం కదా. వీటిని ఏ చట్నీతో పాటు తిన్నా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.